ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా దైవజ్ఞ సర్పగారి వేదిక మీద కరావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా ప్రముఖ గాయకులు ప్రకృతి కవి జయరాజన్న గారిని కూడా వేదిక మీద కరావాల్సిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ చిట్టిబాబు గారు ప్రముఖ ఆర్టీసీ ఏంటి డాక్టర్ గారు రిటైర్డ్ వారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుచున్నాం. ఈ భీమరావు గారు ప్రముఖ నాయకులు లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మరి రఘునందన్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అంతటికీ ముఖ్య కారణం డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారు. వారి పేరు మీద డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్గా గత సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రతి నెల కూడా జంట నగరాల్లోనే కాకుండా అప్పుడు ఉన్నటువంటి ఉభయ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి వ్యక్తి గాంధీ హాస్పిటల్ ఉద్యమానికి కారకులైనటువంటి ఇవాళ ఉద్యమం ద్వారా గాంధీ హాస్పిటల్ని ప్రమాణంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మనం అనుభవిస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి ఇవాళ టొబాకో గురించి ప్రజలను చైతన్యం చేసే విషయంలో ముందున్నటువంటి ఒకే ఒక్కడు డాక్టర్ ఓగూరి నాగేశ్వరరావు గారికి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారికి సభాధ్యక్షులుగా వారికి అందజేస్తున్నాం. ఈ విలక్షణ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ రావడం సంతోషంగా భావిస్తూ గౌరవనీయులు నాగేశ్వరరావు గారు ఒక యజ్ఞతుల్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి తనకున్న వనరుల మేరకు ఇవాళ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రామాణికమైన స్థానండి మా కుమార్ గారు ప్రసన్న కుమార్ గారు రావటం, దాసరి తర్వాత అంతటి ఘనాపాటి మా ప్రసన్న గారు చాలా సౌజన్యమూర్తి. కార్మికుల యొక్క ఇతి బాధలను దగ్గరగా చూసి స్పందించి పరిష్కారాలు అందించేటువంటి సౌజన్యమూర్తి ప్రసన్న గారు రావటం, మా జయరాజ్ గారు జానపద కథానాయకుడు ఆయన రావటం, ఇతర అతిథులు రావటం, ఓనాగి కుసుమ భోగరాజు గారు రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో అందాన్ని చేతి రెండు, ఒకటి చూపు రెండు పొరువరస, చక్కని నవ్వు చాలా అవసరం. జీవితాంతం వరకు చక్కని నవ్వు లేకపోతే జీవితంలో ఆనందం లేదు. కానీ ఈ పొగాకు వల్ల పొరువరసలో పాడే అవకాశం ఉంది, లీవర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, హృదయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మనిషి 40 సంవత్సరాల వ్యవస్థలోనే 80-90 వృద్ధాత్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యసనంలోకి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చిన శాశ్వతమైన జీవితాన్ని వృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఆశయంతోనే గౌరవనీయులు నాగేశ్వరరావు గారు ఇవాళ ఈ విలక్షణ కార్యక్రమాన్ని మధ్య సంతోషంగా భావిస్తుంది. కార్యక్రమంలో మా జయరాజ్ ఇవాళ నేను చెప్పడానికి వస్తున్నాను, ఆయన పాటల ద్వారా ఉద్యమానికి ఒక నిర్వచనం ఇచ్చి సామాజిక ధర్మాన్ని పరివ్యాప్తం చేయగలుగుతున్నటువంటి మా జయరాజ్ గారి ఆశీర్వాదం. ఇంత మంచి కార్యక్రమానికి చాలా ఆధ్యాత్మికంగానే కాదు, ఇది శారీరకంగా కానీ మనిషి జీవన విధానంలో మార్పులు ఎలాంటివి రావాలనేది అనేక సంవత్సరాలుగా డాక్టర్ నాగేశ్వరరావు గారు పడుతున్న తపనకు మీ అందరం ఇక్కడికి రావటం అనేది జరిగింది. జీవితం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు, మరో జన్మంటూ మనిషికి ఎక్కడ ఉండదు. ఈ ఉన్న జీవితాన్నే మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. మంది అనేక కాలాల నుండి చెప్తూనే వచ్చాడు. గౌతమ బుద్ధుడు చెప్పాడు, మత్తుకు బానిసగా వద్దని చెప్పాడు, అబద్ధం ఆడొద్దని చెప్పాడు, వ్యభిచరించకూడదని చెప్పాడు, అధిక స్వార్థం ఉండొద్దని చెప్పాడు, ప్రకృతిలోని జీవరాశిని పూజించమని చెప్పాడు, అందరూ చెప్తూ వచ్చారు. కానీ వివేకానందుడు చెప్పాడు, నీ శక్తిని నువ్వు పెంచుకో అని చెప్పాడు, నీ లోపాలని సరిచేసుకోమని చెప్పాడు. ఇన్ని ఇంతమంది తాత్వికులు చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనిషిలో అనేక రుగ్మతలు రావటం అనేది జరుగుతుంది. చాలామంది డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే రోగాలు పెరిగితే డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి, డబ్బులు ఎక్కువ వచ్చినా కొద్దీ కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మీరు తెలుసు, కరోనా పీరియడ్లో 25 సంవత్సరాలకు సరిపడే డబ్బు మొత్తం డాక్టర్లందరూ సంపాదించుకున్నారు. కానీ
నాగేశ్వర రావులో ఉన్న గొప్పతనం ఏంటంటే రోగాన ఎవడు పడకూడదు. ఇలాంటి తంబాకు లాంటివి, పాన్ పరాకు లాంటివి ఇట్లాంటివి తినకూడదు. ఈ తినటం వల్ల మీకు నోటి క్యాన్సర్ తోటి పాటు, పేగులు క్యాన్సర్ తోటి పాటు మీ జీవితమే ఒక శ్మశానంగా మారుతుంది. కాబట్టి దీన్ని మార్చాలి మీరు అని చూడండి. డాక్టర్గా డబ్బులు కావాలనుకుంటే ఆ రోగాన్ని పెంచుతాడు, కానీ తన 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పని ఏంటంటే ఈ రోగాన బారిన పడకూడదు, నా కాడికి ఎవరు రాకూడదు అనే ఒక సంకల్పంతో నాగేశ్వరరావు గారు చేస్తున్న పని ఏదైతుందో చాలా ఉన్నతమైంది, గొప్పది. ప్రతి డాక్టర్ కూడా ఇలానే పని చేస్తే డాక్టర్లు పెరగకూడదండి. ఏ దేశంలోనైతే డాక్టర్లు ఎక్కువ పెరుగుతారో, ఏ దేశంలోనైతే లాయర్లు ఎక్కువ పెరుగుతారో, ఏ దేశంలోనైతే పోలీసులు పెరుగుతారో ఆ దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. కాబట్టి లాయర్లు పెరగకూడదు, డాక్టర్లు పెరగకూడదు, పోలీసులు పెరగకూడదు. మనిషి సాత్వికంగా అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని నాగేశ్వరరావు గారు 30 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి మేమందరం ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇది ఒక ఉద్యమంగా జరగాలి. ప్రతి ఇల్లాలు బయటికి రావాలి, ప్రతి పిల్లలు బయటికి రావాలి, ప్రతి పురుషుడు బయటికి రావాలి. ఈ తంబాకు లాంటి ఇట్లాంటి వాటి వ్యసనాలకు మనిషి దూరంగా ఉండాలి. చాలా దిక్కుమల్ల రాత్రులు వాడిని వీడు తిట్టుకోవటం, వీడిని వాడు తిట్టుకోవటం రోజు రాస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి వార్తలకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాయటం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా అనంత విశ్వమే నీదిరా, పొడమి పైన పుట్టడమే జన్మతః భాగ్యం, పొడమి పైన పుట్టడమే జన్మతః భాగ్యం, పూసిన ప్రతి పుష్పం ఫలించుట సౌభాగ్యం, జీవితం ఒక ఆటరా ఆడుకో, జీవితం ఒక పాటరా పాడుకో, అమ్మ నాన్న బాబగారు బతికిరి వందేళ్ళు, అమ్మ నాన్న బాబగారు బతికిరి వందేళ్ళు, బతుకు విలువ తెలియక చాలించకు మోనాలు, జీవితం ఒక ఆటరా ఆడుకో, జీవితం ఒక పాటరా పాడుకో, నిన్ను నువ్వు ప్రేమించుట నేర్చుకో, నీ వలె నీతోటి వారి నేర్చుకో, నిన్ను నువ్వు ప్రేమించుట నేర్చుకో, నీ వలె నీతోటి వారి నేర్చుకో, ప్రకృతి ఇచ్చే పండ్లు ఫలాలందుకో, ప్రగతి వైపు రోజు సాగిపో, జీవితం ఒక సాహసం సాగిపో, జీవితం ఒక పోరాటం గెలిచిరా, ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా అనంత విశ్వమే నీదిరా, గాలి నీరు వెలుగు భూమి కలుషితమైపోయే ఆరోగ్యమైన లోకం మంట కలిసిపోయే, మంచితనం విడిచి అడుగేయకు, మంచితనం విడిచి అడుగేయకు, మనిషితనం మరిచి జీవించకు, ఆరోగ్యమే మహాభాగ్యమై సాగరా అనంత విశ్వమే. మా రఘునందన్ ఇవాళ గవర్నమెంట్ లో ఉంటూ స్పెషల్ టాస్క్ గారు వచ్చింది. రఘునందన్ ఓవర్ నాగేశ్వరరావు గారి నుంచి ఏ లక్ష కార్యక్రమాలు ఆయన కూడా తిప్పసంగా రెండు మాట. ఎందుకంటే నేను 30 రోజులు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా భోగాల నివారణ దినోత్సవం జరుపుకుంటాము, అది సర్వసాధారణము. అయితే మా మీడియం చూడడం మరి ప్రసాద్ గారు మొన్న ఫోన్ చేసి నాగేశ్వరరావు గారు ఉన్నారు దంతవైద్యుడు చాలా చక్కటి ఉద్యమం కాదు ఒకసారి పంచం చేసుకోవాలంటే మొన్న మాట్లాడి చెప్పాడు మీరు పొగాకు మీద పోరాడుతున్నారు కదా అంటే అవును సార్ నేను ఇంటర్వ్యూ ఫ్రెండ్ టొబాకో వల్ల చనిపోయాడు 1980లో దీక్షిత్ అని కలిసి ఉద్యోగం చేశాను నాది ఇంటర్మీడియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల సో అక్కడ అదే నాకు 10th క్లాస్ వచ్చే వరకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు ఇంటర్మీడియట్లోనే ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసింది అతను
అంటే అప్పుడు నేను టీచర్ కొడుకుని మాది స్వగ్రామం మేడ్చల్ జిల్లా కేశవాల గ్రామం. మా ఫాదర్ ప్రజెంట్ అవార్డు విన్నర్ రిసిపెంట్, మా చాల అభిమాన్యం. రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల పనిచేశాడు. అయితే నా ఇంటర్వ్యూలో కూడా చాలా డబ్బు అంటే చాలా అమూల్యంగా పెరిగిన జీవితం ఉన్నది. కానీ ఆ టైంలో నా స్నేహితుడు లావిష్ ఖర్చు పెట్టేసి ఆ టొబాకో అలవాటు గురి కావడం వల్ల స్మోకింగ్ ప్లస్ చ్యూయింగ్ టొబాకో ఈ రెండు గౌరవనీయులు ఈఎన్టి సీనియర్ మోస్ట్ డాక్టర్ చిట్టిబాబు గారి ప్రసంగం. టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది, సేఫ్ నో టు టొబాకో, నాట్ వన్స్ ఎవ్రీ డే. అండ్ టొబాకో కిల్స్ పీపుల్ లైక్ దిస్. వన్ సిగరెట్ రిడ్యూసెస్ 7 మినిట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఫోన్ అయిపోయింది బాబు. 7 minutes of life we lose by smoking cigarette. మా బీరుగా గురించి మాట చెప్పాలి. మొదటి నుంచి కూడా రామ్ దాస్ పాస్వాన్ భావజాలాన్ని ఉభయ రాష్ట్రాల్లో ప్రవీణించి నాకు అత్యంత ఆప్తులు. కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవాన్ని కార్మికులు జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఆయా కంపెనీలలో ఆయా సంస్థలలో పనిచేసే కార్మికులే ఎక్కువగా ఈ పొగాకు ఉత్పత్తులను వాడకాన్ని మనం చూడొచ్చు. అటువంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాలని, వాటి వల్ల జరిగేటువంటి అనర్థాలు మరి మంచిది ఎంతో ఎక్కువ అనర్థాలు జరుగుతాయి కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే మనం పొగాకు ఉత్పత్తుల్ని వాడొద్దని చెప్పేసి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి డాక్టర్ గారు కానీ దైవజ్ఞ శర్మ గారు కానీ జయరాజ్ గారు చెప్పినట్టు 21 సంవత్సరాలు కాదు, డాక్టర్ గారు 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 21 సంవత్సరం నుంచి ఏమో ప్రతి అంటే నెల రోజుల కార్యక్రమాలు, అంతకుముందు నుంచి వారానికి ఒకసారి ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళు. అంటే పట్టిన పట్టు విడవకుండా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులలో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఒకరని చెప్పవచ్చును. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిని మరి ఆ ప్లేస్కి తరలించడంలో వారి కృషి ఎనలేనిది. అంటే ఇటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని మరి ప్రభుత్వాలు గుర్తించడం లేదనేది కూడా నా యొక్క ఆరోపణ. మరి ఏదైతే కోవిడ్ సమయంలో ఒక పకడ్బందీగా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోకపోతే ఎలా ఇబ్బందులకు గురవుతారో మరి ప్రభుత్వం అంటే పోలీసు యంత్రాంగం కానీ మిగతా అందరూ కూడా ఫైన్లు వేస్తున్నటువంటి పద్ధతుల్లో మరి పబ్లిక్ ప్లేసులలో ఈ పొగాకు సిగరెట్ గుట్కా పాన్ పరాగు బీడి చుట్టలు వీటిని తాగేటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళు ఎక్కడ కనబడ్డా కూడా వాటిని నిరోధించి వాటిని ఫైన్స్ వేసే విధంగా చూడాలని. అప్పుడే మరి ఈ దేశంలో ప్రధానంగా మన తెలంగాణలో మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి వీలవుతుందని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఒకప్పుడు మరి ఇప్పుడు తాగుతున్నారో లేదో కానీ ఒకప్పుడు వారు తాగే వాళ్ళని పేపర్లో చూశాను. కాబట్టి వారి ఆరోగ్యం ఖరాబ్ అయిందని వారికి కూడా తెలుసు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం వారికి ఉండాలి కాబట్టి మరి ఆరోగ్య తెలంగాణ విషయంలో వారు ఈ పొగాకును పూర్తిగా పొగాకు ఉత్పత్తుల్ని తెలంగాణలో నిషేధించేలాగా వారు ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను విన్నవిస్తున్నాను. అదే తరుణంలో మరి 24 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి డాక్టర్ నాగేశ్వరరావు గారిని కూడా మరి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ప్రభుత్వానికి సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి కార్యక్రమమైనా తన సయోధ్యను సహకారాన్ని అందించే వ్యక్తి మా కుసుమ భోగరాజు గారు. కుసుమ భోగరాజు గారు చాలా సంస్కారవంతమైన జీవితం. ఆయన డబ్బు లేదు కానీ మంచి మనసున్న మనిషి, సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి సౌజన్యమూర్తి. మాకు అత్యంత ఆప్తులు, మా మనసులోని మనసు భోగరాజు గారి క్లుప్త సుందర ప్రసంగం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు చేసే కార్యక్రమానికి ఈ ప్రెస్ మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. వారు కూడా జర్నలిజంలో గత 25 సంవత్సరాల క్రితమే వారి దీంట్లో ట్రైనింగ్ అయ్యి ప్రెస్ మిత్రులతో ఎప్పుడు అభినవ భావం సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మరి ఇవాళ వాస్తవాన్ని చక్కగా ఇప్పుడే నో టొబాకో మంత్ నిర్వహించడానికి గల కారణం పొగాకు వాడకంతో వచ్చే వ్యాధులు, మెదడు స్ట్రోక్, నోరు గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు, ఊదరం క్యాన్సర్, క్లోమం క్యాన్సర్, మూత్రాశయం క్యాన్సర్, గర్భాశ్రయ క్యాన్సర్, వృషణాలు నిస్సద్ధత, ధమనుల వ్యాధులు, ఎముకలు డొల్లబారటం, మరి ఇటువంటి ఇన్ని వ్యాధులు మరి ఎంత క్యాన్సర్ హాస్పిటల్లోనూ. నేను కూడా గత సంవత్సరాలుగా ఒక సోషల్ యాక్టివిస్ట్గా మరి 1987 నుంచి కూడా మరి నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి మన క్యాన్సర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మందిని నేను చూశాను. మరి వారికి గుట్కాలు వీటిని తినడం వల్ల వచ్చే ఇబ్బందులను, మరి ఆ సమస్యలు డాక్టర్ గారి దృష్టికి వచ్చినప్పుడు చక్కటి పాంప్లెట్ని వారు మరి ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ పాంప్లెట్ అంటే ఇవాళ రిలీజ్ చేసిన ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి పాంప్లెట్లు ఉభయ రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరాలుగా ఆదర్శ ఫౌండేషన్ ద్వారా నేను వారికి పరిచయమై మరి ఒక కోఆర్డినేటర్గా డాక్టర్ రావు స్వార హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో మంచి అవకాశం. ఎంచేతనంటే సమాజ సేవ చేయడం కోసం డబ్బు అక్కర్లేదు, డబ్బు లేకపోయినా డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారి లాంటి మంచి మనసు. ఇవాళ కార్మిక దినోత్సవం ఇప్పుడే సోదరుడు భీమరావు గారు చెప్పారు, మరి మేడే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు కల్పించినటువంటి హక్కుల్ని స్మరిస్తూ ఇవాళ ఎందరో మన దేశవ్యాప్తంగా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు కూడా ఇవాళ ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమం. భారతదేశంలోనే ఇవాళ డాక్టర్లు అందరూ కూడా మరి ఇవాళ డెంటిస్టులు డాక్టర్లు ఎంతవరకు అంటే చేయలేని వారిని విమర్శించడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా ముందుండి డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారి లెక్క ఈ విధమైనటువంటి ప్రచారాన్ని కొనసాగించడం వల్ల ప్రజలకు ఎక్కువ మరి అవగాహన కలిగి వారు మాని వారి ఆరోగ్యాన్ని మంచుకుంచుకోవడం వల్ల మరి అందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటామనేటువంటి ఉద్దేశంతో నేను ఆదర్శ ఫౌండేషన్ ద్వారా వారితో కోఆర్డినేటర్కి అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఇంత మంచి అవకాశం దొరకడం చాలా ఆనందంగా భావిస్తూ, ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని డాక్టర్ నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే దాంట్లో ముందు పాత్ర మనదే కాబట్టి తప్పకుండా అందరూ సహకరిస్తారని కొరి హృదయపూర్వక నమస్కారం. ఏ మంచి పరికన తన సయోధ్యను సహకారాన్ని అందించేటువంటి భోగరాజు గారిని అభినందిస్తూ ఈ విశాల కార్యక్రమానికి కథానాయకుడు ఓ నాగేశ్వరరావు గారు, ప్రెస్ క్లబ్ వాళ్ళు సమయం అయిపోయిందని చెప్పారు, ఒక 10 నిమిషాల వ్యవధిలో కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వారు హెచ్చరించారు. ప్రెస్ క్లబ్ యాజమాన్యం గౌరవ పెద్దలు ఓ నాగేశ్వరరావు గారి తన స్పందన. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా నేడు శుభాకాంక్షలు. ఈ నేడే శుభాకాంక్షల రోజుని ఈ పొగాకు కార్యక్రమం ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ డౌట్ని అంటే అందరూ మన సోదరులు ఉన్నారు, అందరూ ప్రెస్ మీడియా ప్రెస్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా అందరూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎందుకు పెట్టారు, వరల్డ్ నో టొబాకో డే 31 మే అయితే ఫస్ట్ని ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు అని అందరికీ అనుమానం రావచ్చు. కానీ
ఈ రోజు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక్కరోజు May 31st అయితే ఒక్కరోజు అవేర్నెస్ అనేది సరిపోవట్లేదు. అంటే మిగతా మనకి అనేకమైన డేస్ ఉన్నాయి. ఉమెన్స్ డే ఉంది, లవర్స్ డే ఉంది, లేకపోతే చిల్డ్రన్స్ డే ఉంది, ఇవన్నీ కూడా అవి వేరే అంటే ఒక్కరోజే చాలు, అవి వేరే విషయాలకి సంబంధించినవి, అవి వన్ డే జనం. కానీ ఈ వరల్డ్ నో టొబాకో డే అనేది ఒక్కరోజుకి సంబంధించిన విషయం కాదు. ఇది ఇప్పుడు చాలా రోజులు అంటే సంవత్సరాలకు కూడా మనకి ఈ అవేర్నెస్ మనం కవర్ చేసిన ఇది ప్రజలు తెలుసుకునే అవకాశం కనపట్టలేదు. ఎందుకంటే నేనే 45 సంవత్సరాలుగా అంటే నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి 45 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా ఈ టొబాకో గురించి విషయాల్ని ప్రజలకు చెప్పడం నిర్ధారం. కాకపోతే ఈ 21 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి 21 సంవత్సరాల నుంచి నేను ఈ విషయంలో నేను చాలా స్పందించడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఈ నో టొబాకో విషయం అన్నది ప్రపంచానికి సంబంధించింది, ఒక చిన్న పెద్ద కాదు, ఒక దేశానికి కాదు, ఒక గ్రామానికి కాదు, లేకపోతే ఒక రాష్ట్రానికి కాదు, మొత్తం ప్రపంచానికి చెందిన విషయం. కాబట్టి ఈ విషయంలో మనం డెఫినెట్గా మనం మన వంతు సహకారాన్ని, మన వంతు విజ్ఞానాన్ని, మన వంతు అవగాహనని వారికి అందించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి 31st వరకు ఇది అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ఎంతమంది అయితే అంటే ఈవెన్ ఒక్కరు కూడా చేంజ్ అయినా అది చేంజ్ అయినా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకరు చేంజ్ అవుతున్నారంటే ఈ 45 సంవత్సరాల్లో 45 మంది రక్షించబడినట్టే. కాబట్టి నా ఉద్దేశంలో నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ టొబాకో గురించి అవగాహన కల్పించాలి. యాజ్ ఏ డెంటల్ సర్జన్గా నేను చూస్తున్న విషయాలు అంటే నేను గాంధీ హాస్పిటల్లో ఇటువంటి ఒక 35 సంవత్సరాలు చేశాను. ఈ 35 సంవత్సరాల్లో ఎంతోమంది ఈ చిన్నపిల్లలు కూడా అంటే ఈ కాగితాలు ఎదుర్కొని ఈ చిన్నలు పెద్దలు అంటే 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు వాళ్ళు బ్రతుకే ఉరకాన్ని మొట్ట వేసుకొని వాళ్ళు ఈ కాగితాలు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి లేకుండా వాళ్ళు పరిగెత్తుకోవాలన్న అట్లాంటి వాళ్ళకి ఈ క్యాన్సర్ రావడం చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ టొబాకో కానీ గుట్కా కానీ సిగరెట్లు కానీ తాగే వాళ్ళకి నోరు రోజు రోజుకి మూసుకుపోతుంది, తెల్లగా అయిపోయి మూసుకుపోతుంది, తర్వాత నోరంతా మంటగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మంటగా ఉన్నప్పుడే మా దగ్గరికి వస్తారు. నేను ఎక్కువ కాలం పాటు అంటే 15 సంవత్సరాల పాటు గాంధీలో ఉన్నాను కాబట్టి నాకు డెఫినెట్గా వాళ్ళే పేషెంట్స్ రావటం, వాళ్ళు మందులు ఇవ్వడము, వాళ్ళకి అవేర్నెస్, ఈ అవగాహన కార్యక్రమాలు చెప్పడం, వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ
వారి వారికి వినకపోకుండా ప్రాణాలు కూడుకున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా నేను బాగా స్పందించి, అంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు చనిపోతున్నారు అని అంటే దీనికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించినట్లయితే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన ఉంటే కనీసం ఇది పోయి అని అని తెలిస్తే ఆ కోతులు ఎవరో పట్టవు. ఇది నిప్పు అంటే ఎవరు నిప్పుకోవడం. వాళ్ళకి ఇది ప్రమాణము, ఇది మనం చనిపోతాము అని తెలుసుంటే వాళ్ళు పొట్ట తినేవాళ్ళు కాదు, ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు. కాబట్టి ఈ విషయంలో నేను బ్రతుకున్నంత వరకు నా శాయశక్తుల ఈ టొబాకో గురించి నేను అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలి అన్న ఉద్దేశంతో నేను చేపట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు నాకు సహకరించిన చాలామందికి కూడా ఇప్పుడు అందరికి తెలుసు, చాలామంది ప్లస్ మీడియా అందరికి తెలుసు. ఇప్పుడు ఈ కార్యక్రమాలే కాదు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, గాంధీ హాస్పిటల్ ఏంటి, లేకపోతే మెడికల్ కాలేజీ ఏంటి, ఇంకా అనేక కార్యక్రమాలు, అంటే నలుగురు సీఎంఓతో కూడా నేను ఫైట్ చేసి కార్యక్రమాలని సాధించడంలో ముందు ఉందని కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టొబాకోను కూడా అంటే మానేస్తారు అని కాదు అని ఎంతో కొంత శాతం ఇప్పుడు కొంతమంది అయినా దీంతో ఉపశమనం పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ముఖ్యంగా మన ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మనకి చీఫ్ గెస్ట్ గా ఉన్నందుకు నేను వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన దైవజ్ఞ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని ముందు మీరు నడిపించిన ఆయన ఒక అధ్యక్షుడిగా ఏ కార్యక్రమానికి అయినా సరే అధ్యక్షులుగా ఉన్నారంటే డెఫినెట్గా ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ మంచి ఎంత అంటే వెరీ డిసిప్లిన్. కాబట్టి వారికి డెఫినెట్గా మనము అధ్యక్షులు చేయాలి, వారిని పిలవాలి అన్న ఉద్దేశంతో వారిని పిలిచి వారిని వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కాబట్టి అట్లాగే భోగరాజు గారు నాకు చేతులు బోధవడంలో ఉండి అన్ని విషయాల్లో కూడా నాకు సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ చిన్నో నాకు చిన్నప్పటి నుంచి నాకు చేదోడు బోధవడంలో ఉండి చిన్నప్పటి నుంచి మా ఊరే ఆయన కూడా నాకు సహకరిస్తారు, వారికి కూడా నాకు ధన్యవాదాలు. అట్లాగే దేవరావు గారు సౌజన్యమూర్తి మా ప్రసన్న కుమార్ గారు, నాగేశ్వరరావు గారికి ఆత్మలు, నాకు అత్యంత ఆప్తులు సోదరులు, వారిని కూడా ఆశయపూర్వకంగా మాట్లాడవలసిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. నాకు ఊగురు నాగేశ్వరరావు గారు డెంటల్ సర్జన్గా నిమిషం ఖాళీ లేకుండా బయట 20-30 మంది పేషెంట్లు వెయిట్ చేస్తుంటే ఆయన ఖాళీ లేకుండా అందరికీ పిలిచి ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా అందరిని ఆప్యాయంగా చూస్తూ చేసే ఒక సర్జన్ ఆయన. ఆయన అది వదిలేసి ఇదేదో పొగాకు దినోత్సవం, ఈ పొగాకు నిర్మూలన దినోత్సవం అని చెప్పి దీని ఎలగమాల పడతారు ఏంటి అని చెప్పి చాలా నేను ఆశ్చర్యం చెందేవాడిని. ఆయన అంత బిజీయెస్ట్ డాక్టర్గా ఆయన పని ఆయన చేసుకోకుండా ఇదెందుకు చేస్తారని. ఇది ఇలాంటి పని చేయాలంటే ఆయన పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఇలా ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి
ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పి ఆయన చేసే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన ఆ ఇదిలో చూస్తుంటే డెఫినెట్గా ఈయన మనిషి కాదు ఒక దైవాంశ సంభూతుడు అన్నంత ఫీలింగ్ కలుగుద్ది నాకు. మళ్ళా ఆయన ఎంత తపన పడతారంటే ఆ డాక్టర్ ప్రొఫెషన్ కంటే కూడా ఇది పొగాకు నిర్మూలన దినోత్సవం గురించి మే ఫస్ట్ వచ్చింది, మే ఫస్ట్ నుంచి 31 వరకు మనం దానికి అవగాహన ఇచ్చేయాలండి, సెలబ్రిటీస్తో చేయాలండి, దానికి బయటలు ఇవ్వాలండి, ఎంతో కొంతమందిని మార్చాలండి అని చెప్పి ఆయన పడే తపన చూస్తుంటే డెఫినెట్గా అసలు ఆయనకి ఆయనకి ఆయనే సాటి అన్నంత రేంజ్లో ఓగురు నాగేశ్వరరావు ఉంటారు. ఇలా చేస్తున్న పరిస్థితిలో ఇవాళ నేడు మేడే కార్మికుల దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, దీనిని ఇవాళ ఓగురు నాగేశ్వరరావు చేసే పరిస్థితి ప్రకారం చూసుకుంటే ప్రపంచ మానవాళి దినోత్సవం అని పేరు పెట్టాల్సిన బాధ్యత ఉంది దీని మీద. మానవాళిని కాపాడుకోవాలి, ఈ పొగాకు నుంచి మానవాళిని కాపాడుకోవాలనుకునే దానిలో నేను పర్సనల్గా ఎఫెక్టెడ్ పర్సన్ని. అంటే నా మిత్రుడు నాకు లక్ష్మణుడు లాంటి నాకు చాలా సన్నిహితుడు, అతి తక్కువ వయసులో చిన్నప్పుడు ఎలాంటి అలవాట్లు లేకుండా తను పెళ్ళైన తర్వాత పాన్ పరాగులకు లోనయ్యి తను క్యాన్సర్ పాలిట క్యాన్సర్ ఇదయ్యి తర్వాత తను చచ్చిపోవటం జరిగింది. కనీసం అతి దగ్గరలో తన ఎంగేజ్మెంట్కి వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కు ఉండి వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి కూడా చూడటానికి కూడా నోచుకోలేక మరణించడం జరిగింది. ఆయన మరణం అనేది నాకు ఎంతో బాధాకరమైన విషయం. ఆయనకు తిరుపతిలో కాటేజ్ ఉండేది, నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా తక్కువైన కాటేజ్ ఇచ్చేవారు. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఆయన చూసుకుంటే ఆయన ఒక 30 సంవత్సరాలు గుడివాడ ఎంపీగా చేసిన మాగంట అంకినేడు గారి మనవడు, డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారి కొడుకు ఆయన. ఆయన ఒక డాక్టర్ కొడుకుగా ఉండి వాళ్ళ భార్య కిమ్స్ హాస్పిటల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, అంటే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన ఆయన కొడుకుని రీసెంట్గా రామోజీరావు గారి మనవరాలకి ఇచ్చి చేశారు. సో ఇలాంటి తరుణంలో కూడా ఈ పొగాకులు, ఈ తంబాకులు, లేకపోతే ఈ పాన్ పరాగులకి లోనయ్యి మనిషి మరణించటం, కనీసం కొడుకు పెళ్లికి చూసుకుంటానికి కూడా లేకపోవటం బట్టి చూస్తే మనందరిలో మన కొడుకులు అనుకోవచ్చు, తమ్ముళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఎవరిని అనుకోవచ్చు, మనకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ బారిన పడి ఈ బాధకు లోనవటం గురించి చూసుకుంటే మనకి మనంగా సామాజిక స్పృహతో మనం ఎంతో కొంతమందిని దయచేసి, అంటే అది వాళ్ళని తోలనాడో లేకపోతే వాళ్ళని ఇంకా హింసించో కాకుండా ప్రేమపూర్వకంగా దాని నుంచి మాన్పించి మన సమాజానికి తీసుకొచ్చి వాళ్ళు సుఖపడేట్టు మనందరం బాగుండేట్టు చేసే ఈ ప్రయత్నం, ఈ ఊగురు నాగేశ్వర గారి ప్రయత్నం. అందుకని ఈ ప్రయత్నంలో అందరూ ఎంతో కొంత మారి ఆ పొగాకు బారిన నుంచి తప్పించుకుని ప్రపంచ మానవాళి గర్వపడేటట్టు ప్రకృతి పంచభూతాలు బ్రహ్మాండంగా ఉండేటట్టు ఉండే చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అందుకని ఊగురు నాగేశ్వరరావు గారు చేసే ఈ ప్రయత్నం, ఆయన 45 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, నేను మరణించే వరకు చేస్తూనే ఉంటా అని చెప్పి ఆయన ఒక్కడు కాదు మనందరి మీద బాధ్యత ఉంది, సమాజం మీద బాధ్యత ఉంది. అందుకని మనందరం దయచేసి ఎంతో కొంతమందిని మనకు సంబంధించిన మన దగ్గర వాళ్ళని ఈ పొగాకు నుంచి కానీ లేకపోతే ఈ దురలవాట్ల నుంచి బారి నుంచి విముక్తులు చేసి ఒక మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకున్నామని అనుకుంటూ ఓగూరు నాగేశ్వరరావు గారు చేసే ఈ ప్రయత్నానికి నా పాదాభి వందనాలు. థ్యాంక్ యూ. మానవాళి సంక్షేమానికి నాగేశ్వరరావు గారు చేసిన పనిని అభినందించినటువంటి ప్రసన్న కుమార్ అందిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఇవాళ గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రసన్న కుమార్ గారిని నాగేశ్వరరావు గారు సత్కరిస్తారు శాల్వాతో.